ఎస్ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఏమంటారు మిమ్మల్ని మీ పార్టీని ఏమంటారు రౌడీలాగా గోండాలాగా అర్ధరాత్రి పొడింది ఎటువంటి పార్టీ మీది ఒక రౌడీ శాన పెట్టి వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఇందాకే ప్రెస్ మీటింగ్ పాత్ర వేస్తాడంట ఏంది పాత్ర వేసేది నువ్వు విజయవాడ నడిపొడ్డులో సెంట్రల్ నియోజకవర్గంలో పూడ్చిపెట్టేశారు రా బాబు నేను పూడ్చేశారు రా బాబు నేను వీడు పాత్ర వేస్తాడంట పొమ్మను వీడు సన్నాసి మాటలు ఇటువంటి పనికిరాని విధవలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి చౌకవారు మాటలు తిట్టటాలు జనమంతా కూడా మా దరిద్రం వదిలిపోయింది మాకు పట్టిన సినిపోయింది మేము సంతోషంగా ఉన్నాం మేము ఆనందంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మా ఇంటి గడప దగ్గరికి వస్తా ఉన్నాయి మా అకౌంట్లోకి వస్తా ఉన్నాయి మేమందరం కూడా అమ్మఒడితో సంతోషంగా ఉన్నాం మా పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం రైతాంగం అంతా రైతు భరోసాతో ఒక భరోసా ఇస్తా ఉన్నాడు మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమ కూడా చేయూతనిస్తున్నాడు మాకు మాకు అండగా నిలబడతా ఉన్నాడు ఈనాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు సంబరపడిపోతా ఉన్నారు డ్వాక్ర అక్క చెల్లెమలు చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపిస్తా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు ఈనాటి జగన్మోహన్ రెడ్డి మా జగనన్న 4 విడతల్లో ఇస్తానన్నాడు ఆల్రెడీ 2 విడతలు ఇచ్చేశాడు మేము సంతోషంగా ఉన్నాం వాళ్ళు చెప్తూ ఉన్నారు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలన్నీ పెన్షన్ రేషన్ ప్రతిదీ కూడా మా గడపకు వస్తుందని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే ఇదేం కర్మ ప్రజలందరూ అంటున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఇతను ఉండటం ఇదేం కర్మరా బాబో అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు ఈ మధ్య బాధుడు బాధ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు మళ్ళా బాధ చేస్తా ఉన్నారు చంద్రబాబుని 2019లో బాధ్యం మరలా 2024లో మరలా బాధుడే బాధుడు చంద్రబాబుని తిరిగి బాధ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అసలు అభ్యర్థులు దొరకని ఈ ఏడుపుగాళ్ళంతా అసలు కనీసం నిట్ట నిలువు నాకు కూలిపోయిన తెలుగుదేశం పార్టీ వీళ్ళు అసలు నీకైనా కానీ నీకైనా గ్యారంటీ ఉందా చంద్రబాబు నాయుడు నువ్వైనా కానీ ఆ కుప్పంలో గెలవగలవు ఇవాళ